మా కస్టమర్ల ఆదరాభిమానాలతో సరికొత్తగా రూపుదిద్దుకున్న మీ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ అమలాపురం సరికొత్త ఫ్యాషన్లతో స్వాగతం పలుకుతోంది. అక్టోబర్ 2వ తేదీన శుభారంభం. చందన వస్త్ర స్వర్ణాభరణాలతో మీ ఇంట పండుగలు, వివాహ వేడుకలు మరింత శోభాయమానంగా జరుపుకోండి. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, సినిమా రోడ్, అమలాపురం. శ్రీరాంపురం జంక్షన్ టు విక్టరీ బజార్ సీసీ రోడ్ ఒకటి ప్రపోజల్ చేయడం జరిగింది. అది కూడా టెండర్ కాల్ చేయడం జరిగింది. మినిస్టర్ గారు చాలా చొరవ తీసుకుని మనకు కావాల్సిన ఇన్పుట్ కూడా ఇచ్చి మన సిటీ ఇలా ఉండాలి, సైంటిఫిక్ డెవలప్ చేసుకోవాలి, రూల్స్ ఇంప్లిమెంటేషన్ లో డోంట్ బాగ్ డౌన్ టు ఎనీబడి, సో గో యాజ్ పర్ ద రూల్, ప్రొటెక్ట్ ద మున్సిపాలిటీ అండ్ పీపుల్స్ ఇంట్రెస్ట్ అని ఎప్పుడు చెప్పడంతో వీఆర్ ఆల్సో గోయింగ్ అహెడ్ విత్ డబుల్ ద స్పిరిట్ అండ్ ఎన్ష్యూర్ దట్ యాజ్ స్పెషల్ ఆఫీసర్ గా నేను, అలాగే నా మున్సిపల్ కమిషనర్ అండ్ టీమ్ అమలాపురం మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకురావాలి. ఇక్కడ పనులు గానీ, శానిటేషన్ గానీ, లేదా ఇక్కడున్న మున్సిపాలిటీ ప్రాపర్టీస్ గానీ బెస్ట్ పాసిబుల్ సర్వీస్ పబ్లిక్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నవ్ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ టు గివ్ హిస్ రిమార్క్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిపేర్ 1 ఫీట్ సీసీ బెడ్త్, ఒక అడుగు సీసీ రోడ్ ఆర్ అండ్ బి నామ్ ప్రకారం ఎస్టిమేట్ నుంచి అది తీసుకెళ్లి ఓఎన్జీసీ చెప్పడం జరిగింది. అది ఇమీడియట్ గా శాంక్షన్ అని చెప్పాం, ఎందుకంటే విత్ ఇన్ మంత్ లో చేయకపోతే మాత్రం మీ విల్ టేక్ సీరియస్ యాక్షన్ అని చెప్పాం. అది మొత్తం సీసీ రోడ్ దాదాపు 3 కోట్ల ప్రపోజల్ పంపించాం. సో విత్ ఇన్ 1 మంత్ లో దానికి సంబంధించిన శాంక్షన్ తీసుకుని తప్పనిసరిగా బైపాస్ రోడ్ ఇమీడియట్ గా పునర్నిర్మాణం జరుగుతుంది. సీసీ రోడ్ మొత్తం సీసీ 1 ఫీట్ పెడత సీసీ రోడ్ ఏదో మామూలు కాదు. ఆర్ అండ్ బి నామ్స్ తోటి సీసీ రోడ్ కి మేము ప్రిపేర్ చేయించాను. ఆర్ అండ్ బి చేత 3 క్రోర్స్ అయిందా, 3 క్రోర్స్ చేంజ్ అయిందా, అది మొత్తం ఇమీడియట్ లెటర్ ప్రిపేర్ చేసి ఇమీడియట్ గా ఓన్ చేసి పంపించాము. వాళ్ళు కూడా ఇస్తారని చెప్పారు, ఎందుకంటే అది ఎక్కువ హెవీ వెహికల్స్ అన్ని కూడా బైపాస్ రోడ్లు వెళ్తుంటాయి. సో అది మెయిన్లీ యూజ్ ఫర్ ఓఎన్జీసీ వెహికల్స్, వాటి వల్ల డ్యామేజ్ కూడా అవుతుంది. సో ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద పెట్టాం, లెటర్ ప్రిపేర్ చేసాం, లెటర్ ఆల్రెడీ ఎస్టిమేట్ ఉపయోగించి ఓఎన్జీసీ వాళ్ళకి ఇచ్చాం. అది ఇమీడియట్ గా 1 మంత్లో వస్తుందన్న ఆశాభావం వాళ్ళు కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇమీడియట్ దాన్ని సీసీ రోడ్ చేయడం జరుగుతుంది. టౌన్ రోడ్ పరిస్థితి ఇప్పటికే ఆర్ఎండ్బి మినిస్టర్ గారు లెటర్ ఇచ్చాను, అదేవిధంగా చీఫ్ మినిస్టర్ గారు కూడా లెటర్ ఇచ్చాను. అమలాపురం టౌన్ నుంచి అంబాజీపేట వరకు ఒకటి ఇచ్చాము. ఇంకోటి అంటే యాక్చువల్గా ప్రపోజల్ ఏంటంటే అమలాపురం నుంచి రావులపాలెం నుంచి మొత్తం రోడ్ను వైడింగ్ చేసి దాన్ని మొత్తం కేంద్ర ప్రభుత్వ పరిధిలో తీసుకెళ్లి నితిన్ గడ్కరీ గారు లెటర్ ఇవ్వడం జరిగింది. 500 కోట్ల రూపాయలు ఇది, అది మొత్తం ఏంటంటే 90 కిలోమీటర్ పరిధి రావాలా, దాన్ని కవర్ చేసే విధంగా ఇటు 90 కిలోమీటర్ రావాలా ఆ పరిధి ఆ నామ్స్ ప్రకారం మేము 5000 నుంచి ఇలా మొత్తం తిరిగి ఇది ఒకటి అది తిరిగి మొత్తం కంప్లీట్ అంతా 90 కిలోమీటర్ వచ్చేదా చూసుకుని దాన్ని నితిన్ గడ్కరీ అప్పచెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే సీఎం గారు చెప్పాం, ఇమీడియట్ గా కొంత మాకు అమలాపురం టౌన్ లో పరిస్థితి దౌర్భాగ్యంగా ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని ఫినిష్ చేయడానికి మాకు అమౌంట్ కావాలని అడిగాం. సో ఆయన కూడా చూస్తానని చెప్పారు. అదేవిధంగా చల్లపల్లి నుంచి ఎస్ఆన్ రోడ్ కూడా కొద్దిగా బాగా డ్యామేజ్ అయింది, దానికి కూడా మేము ఓఎన్జీసీకి ప్రపోజ్ చేసాము, ఆర్ఎండ్బిలో కూడా ప్రపోజ్ చేసాము. ఆ రెండింటిలో దేంట్లో వస్తే దాంట్లో మేము ఇమీడియట్ టేక్ అవ్వడం జరుగుతుంది. ఏదన్నప్పుడు కూడా ఎంత వీలైతే అంత అమలాపురం పట్టణంలో ఉన్నటువంటి రోడ్స్ కానీ ఆర్ఎండ్బి రోడ్స్ కానీ అదేవిధంగా ఏదైతే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి బైపాస్ రోడ్ కానీ అన్నింటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి మేము శక్తివంతం మీద కృషి చేస్తాము.